జడ్జెస్ వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ స్కోరింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పే టైం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మిగతా 3 కపుల్స్ అవుట్ ఆఫ్ 10 కి మీ స్కోర్ని ఇవ్వడం జరుగుతుంది. సో 30 మీ దగ్గర ఉంది అండ్ అవుట్ ఆఫ్ 70 జడ్జెస్ స్కోర్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 30 కి తన స్కోర్ని ఇస్తారు రాధమ్మ అండ్ అవుట్ ఆఫ్ 20 కి సదా గారు అండ్ తరుణ్ మాస్టర్. ఎవరైతే టాప్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్న గోల్డెన్ సోఫాలో కూర్చుంటారు అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే గెలుచుకుంటారు. సో లెట్ సీ ఎవరు అనేది. జడ్జెస్ దగ్గర నుంచి ఆల్రెడీ ఒక పర్ఫెక్ట్ 70 గెలిచేసుకున్నారు నిఖిల్ అండ్ కావ్య. ఈ రోజు టీమ్ టుమ్ము లేపు తరపు నుంచి కూడా ఒక పర్ఫెక్ట్ 70 వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? షూర్ షూర్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థాంక్యూ. నీతోనే డాన్స్ లోని మూడ్స్ ఆఫ్ లవ్ థీమ్ లో ఈ రోజు ఫస్ట్ రాబోతున్నాడు ఎవరంటే, ఎండావాన కలిస్తే వచ్చే ఇంద్రధనుసు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఆ పేరు కూడా చూడడానికి అంతే బాగుంటుంది. వాళ్ళు పేరు అవ్వడానికి కొంచెం మొహమాట పడుతున్నారు, అందుకే వాళ్ళ పేర్లు కలిపి హ్యాష్ట్యాగ్ ప్రీషివ్. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు హ్యాష్ట్యాగ్ ప్రీషివ్. లెట్స్ వెల్కమ్. ఫ్లవర్, ప్రేమని చెప్పడానికి పూలనిస్తారు కానీ ఆ ప్రేమ నిజమైతే ఆ పూలని పీకకూడదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి సదామాం, కరెక్ట్గానే చెప్తున్నానా? ఎందుకంటే పూలలో ప్రాణం ఉంటుంది, నా ప్రాణం నీలో ఉంటుంది. తను వచ్చేనంట తను వచ్చేనంట. ఓ మై గాడ్,
అండ్ ఐ స్టార్ట్ విత్ సదా గారు. బాబోయ్ ఎంత అందంగా ఒక పర్ఫార్మెన్స్ చూశాను నేను ఎపిసోడ్ స్టార్ట్ లోని. నాకైతే చాలా బాగా నచ్చింది ఎవ్రీథింగ్, మీ కొరియోగ్రఫీ నుంచి ద కైండ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ థింక్ వన్స్ యూ డిడ్ ద సమర్సాల్ట్ అండ్ ద సెకండ్ కార్ట్ విల్ బోత్ షిఫ్ చాలా బాగా అనిపించినాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను మొత్తం ప్రియాంకని చూస్తున్నా. ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ ప్రియాంక. థ్యాంక్ యూ. నాకు ఒక్కటే అనిపించింది షివ్, మీరు కూడా ప్లేడ్ చెక్స్ షర్ట్ కాకుండా కదా, నాకు అనిపించింది ఎనీ ప్లెయిన్ కలర్ సాటిన్ లో గానీ ట్రాన్స్పరెంట్ లో గానీ ఇట్ వుడ్ హ్యావ్ టేకన్ దిస్ హోల్ యాక్ట్ అ లిటిల్ నాచ్ హైయర్ మేబీ. కెమిస్ట్రీ బ్యాంగ్ ఆన్, ఫిజిక్స్ బ్యాంగ్ ఆన్, బయాలజీ అంతగా కనిపించలేదు. నెక్స్ట్ టైం వీఆర్ హోపింగ్ వీల్ బట్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. మై బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నీతోనే డాన్స్ లో నాకున్న ఒక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఫ్యామిలీ, లవ్, కమిట్మెంట్ అండ్ కెమిస్ట్రీ. సో ఈ పర్ఫార్మెన్స్ లో ఇంకా నాకు ఐ హావ్ నో వర్డ్స్. ఓకే, ఆ మ్యూజిక్ అయినా ఫ్లో అయినా మూమెంట్స్ అయినా యునో ద వే దే థింక్ ఇఫ్ యు ఆర్ ట్రీట్ ద గర్ల్ లైక్ అ ఫ్లవర్, ఇంకా ఏం కావాలి ఒక అమ్మాయికి? మీకు మీ డాన్స్ మాస్టర్ ఏం ఇచ్చారో దానికంటే ఒక్క లెవెల్ ఎక్కువగానే. థ్యాంక్ యూ. తర్వాత నాకు చాలా నచ్చినది కానీ పెద్దదిగా రిజిస్టర్ కాలేదు యూనో అడుగులు, ద స్టెప్స్ దట్ వాస్ లైక్ యూ డూ ఐ విల్ ఫాలో. ఎవ్రీ మూమెంట్స్ లో నాకు ఒక మీనింగ్, నాకు ఇంకా చెప్పడానికి వేయలేదు. మై గాడ్. Thank you so much. Love you guys. All the best. Thank you so much. Sallunga cheppandi ippudu naa gurinchi cheptaru edo Radha gariki actually chaala cheppalanundi ayyo full stop. బట్ రాధమ్మ మీరు నిన్నటి ఎపిసోడ్ లో చెప్పారు ఏదైనా చాలా బాగుంటే మా ఆయనకి చూపిస్తాను అని. సో ఈ కార్ట్ వీల్ తో ఫ్లవర్ చేయడం ఆ బిట్ ఏమైనా చూపిస్తారా మీరు? నేను చూపిస్తాను కానీ ఆయన చాలా పొంగిపోయి అది చేసి నా మీద పడి నేను ఉంటుంది కదా అదొక భయం. బట్ ఇది నేను నా అబ్బాయికి చూపిస్తా. ఓ నువ్వు ఫ్యూచర్ లో ఏ అమ్మాయి అయినా ఇఫ్ యు లవ్ you treat her like a flower. Fantastic. మరి తరుణ్ మాస్టర్ పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇలా అన్నారు అంటే ఏంటి మాస్టర్? కన్ఫర్మ్ పెళ్లి కన్ఫర్మ్. లాస్ట్ లో అలాగే ఎత్తుకొని తిప్పారు తిరిగారు కదా, ఒకసారి కొంచెం చేయమా నా కోసం శతమానం భవతి ప్రతిష్టతి అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత ఫైర్ తిరుగుతారు వీళ్ళు, వీళ్ళే తిరిగేసి. మాస్టర్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? డివైనిటీ. అంటే ఇది మీకు వచ్చి లాంచ్ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్, మీ స్కిల్స్ అంతా లాంచ్ లో కూడా ప్రూవ్ చేశారు. ఇందులో యువర్ కమింగ్ అప్ కొన్ని భంగిమాస వచ్చి యూ హావ్ టు కరెక్ట్ ఇట్ యువర్ సెల్ఫ్ పోస్చర్ యాటిట్యూడ్ అంతా. బట్ ఓవరాల్ వెరీ వెల్ డన్, వెల్ డన్. ఇక్కడ ఉన్న కపుల్ స్కోర్స్ మాత్రం ఇన్స్టెంట్లీ తెలుస్తాయి, వాళ్ళకి ఎలా అనిపించిందో చూద్దాం. ఐ విల్ స్టార్ట్ విత్ సందీప్ అండ్ జ్యోతి. 7 out of 10. ఓకే, యాక్ట్ ఇస్ టూ గుడ్ యాజ్ పర్ జడ్జెస్ చెప్పినట్టు. బట్ నాకు ఫస్ట్ నుంచి అదే అనిపించింది ఏంటంటే తన కాస్ట్యూమ్. జడ్జెస్ చెప్పినట్టు కాదు, మీరే చెప్పాలి గుడ్ ఏమిటో. అది ఫస్ట్ తన ఎక్కినప్పటి నుంచి ఆ కాస్ట్యూమే డిఫరెన్స్ తెలిసింది నాకు. కొరియోగ్రఫీ ఇస్ టూ గుడ్ నాకు అనిపించింది ఏంటంటే రిలాక్సేషన్ ఎక్కువ అనిపించింది, లైక్ అంటే ఇస్ రిలాక్సింగ్ అండ్ టేకింగ్ ద మూమెంట్. సో అది కొంచెం అనిపించింది. ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ గుడ్ అండ్ బేస్ మైనస్ నీ కాస్ట్యూమ్. థ్యాంక్ యూ సార్. గ్యాప్స్ తీసుకొని కాస్ట్యూమ్ బాలినందుకు 3 marks కట్ అయిపోయాయి. ఇట్స్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఎ షర్ట్ లైక్ ఐ సెడ్ ఈవెన్ ఇట్ హిట్ ఆల్ ఆఫ్ అస్. బట్ దానికోసం ఎంత తీయాలి? బేసిక్గా పర్ఫార్మెన్స్ ఆల్వేస్ క్యాలిక్యులేట్స్ ఫస్ట్
ఇంప్రెషన్ లైక్ కాస్ట్యూమ్ కరెక్ట్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ద ఆన్ స్టేజ్ అండ్ దేర్ పర్ఫార్మింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది ఆ ఒక్క పాయింట్ లో చాలా డీప్ గా అనిపించింది నాకైతే అంటే సార్ ఇది డాన్సర్ ఈస్ నాట్ టెలింగ్ అబౌట్ ద కామన్ మ్యాన్ ఈస్ టెలింగ్ అబౌట్ ద ఫ్లవర్ హౌ టు ట్రీట్ అ ఫ్లవర్ సో ఐఎమ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద ఫ్లవర్ అది మెన్షన్ చేశారా సాంగ్ లో మెన్షన్ ఎలా చేస్తాం సార్ ఆ మెన్షన్ చేయొచ్చు ద కాస్ట్యూమ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెలింగ్ దట్ ఐఎమ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ అ కామన్ మ్యాన్ అండ్ ద డైలాగ్ స్టార్ట్స్ విత్ దట్ యా నిను అంటే ఒక మనిషి ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నాడు సో ఇట్స్ లైక్ దట్ a gardener cannot wear a suit boot and do no sir so shiv 7 and a score ichar kada do you agree with this score do you think it's right no I'm a fan of sandeep master whatever he tells I agree that but aina adi costume gunje chepparu kada adi nen just clarity ichan ante sagar and deepa 9 out of 10 okay the one mark was only for costume apart from that shiv it's very unfair that I was scared about his perfection and energy I was scared of his style now I'm scared of your acrobatics bro So what a lovely performance thank you sir nice. It was a treat to watch I'm looking forward to more dances from you you know more thank you so much thank you so much pa kante pedda sweethearts unnaru ikkada so teju and amar babu 9 out of 10 oka chinna mark endante nenu observe chesindedi లిప్సింగ్ మర్చిపోయారండి ఎవరు సార్ లిప్సింగ్ ఇద్దరు మర్చిపోయారు ప్రేమలో పడ్డారు అమర్ రీసెంట్ గా మర్చిపోతారు లిరిక్స్ మర్చిపోవడం ఒక విషయం రెండు సంవత్సరాల నుంచి మర్చిపోతూనే ఉన్నారు లేక అంతా బాగుంది ఓకే డ్రెస్ మామూలు సూపర్ ఉంది లిప్ తో రోజునే మార్చుకున్నారు లిప్సింగ్ మార్చుకోలేరా అది నిజమే లేక కరెక్ట్ మాకు చాలా ఉన్నాయి దయచేసి ఇట్లాంటి ఫీట్లు పెట్టకండి ఓకే సో కపుల్స్ ఒపీనియన్ అయితే అది వాళ్ళ స్కోర్స్ కూడా ఇచ్చేసారు సో ఎస్ మీ ఇద్దరు కలిసి దిగిన ఒక ఫోటో మా దగ్గర ఉంది ఆ ఫోటో చూపిస్తాము దాని వెనుక అసలు ఏంటి బ్యాక్ స్టోరీ అని తెలుసుకోవాలండి మాకు ఆ ఫోటో చూపించండి ప్లీజ్ ఎక్కడమ్మా ఇది ఫోటో తిరుపతి మెట్లు ఎక్కుతున్నప్పుడు కొంచెం ఇద్దరు కలిసి ఎక్కారా కలిసి తిరుపతి మెట్లు ఎక్కారా పెళ్ళైనాక చేస్తారు అది పెళ్లికి ముందే చేసేసారంటే ఓ మై గాడ్ ఇప్పుడు ఓన్లీ తాళి కట్టడమే మిగిలి అమ్మాయిని తీసుకురావడానికి ముత్యాదులు కావాలి కదా వెళ్ళి చూసి పువ్వు పారిపోయింది అండి ఇంకో పువ్వు వెళ్ళి తీసుకొస్తాను ఏదైతే చూడాలనుకున్నామో అది చూసేసాము కడుపు నిండిపోయింది కానీ ఫస్ట్ ఎపిసోడ్ లో పెళ్లి చేశారు సెకండ్ ఎపిసోడ్ లో చిన్న మనకు బార్సా లాంటి ఫంక్షన్ ఏదైనా చేస్తే అది మేము మీకు కూడా చెప్పొచ్చు మీరే చెప్తే అది రివర్ట్ అవుతుంది ఆలోచించి మాట్లాడండి వాడికి సిగ్గు ఇక్కడ ఉంది దేశంలో తక్కువ పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి ఎలా తెలిసిపోయింది మీకు ఇలాంటి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇంకా మేము ఈ స్టేజ్ మీద చాలా చూడాలని కోరుకున్నాము ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ